అందరికీ నమస్కారం ఐఎమ్ డాక్టర్ సామ సువర్ణాదేవి లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్ వర్కింగ్ ఎట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ సిద్దిపేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ మన బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సెయింట్ థామస్ అక్వినాస్ ఇత మనకు రాజనీతి తత్వవేత్త అతడు పాశ్చాత్య రాజనీతి తత్వవేత్తల గురించి మనం నేర్చుకున్నాం సెయింట్ థామస్ అక్వినాస్ పదమూడవ శతాబ్దంలో పేరెన్నికగన్నటువంటి ఒక వ్యక్తి అయితే మధ్యయుగాల నాటి రాజనీతి భావాలను అంటే క్రైస్తవ మతం ఆధిక్యత మరియు చర్చి ప్రాబల్యం వరకు జరిగిన పరిణామాలను మనం కనుక చూసినట్లయితే ఆ కాలంలో క్రైస్తవ మతం అగ్రమతంగా ప్రాధాన్యతను తెచ్చుకుంది ఎందుకంటే యూరప్లో జీవన ఆలోచన సరళిని రాజకీయాలతో సహా క్రైస్తవ మతం శాసించింది అయితే రోమన్ సామ్రాజ్యమే కాకుండా క్రైస్తవ మతం ఒక ఏకీకృతమైన చర్చిగా ఒక సామ్రాజ్యపరమైన సంస్థగా ఏర్పడ్డది మొదట చర్చి రాజ్యానికి దూరంగా ఉండేది ఆ తర్వాత రాజ్యంతో సమాన హోదా పొందింది చివరకు రోమన్ సామ్రాజ్యంపై మతం ఈ క్రైస్తవ మతం తన ఆధిపత్యాన్ని స్థాపించుకుంది అంటే ఈ యథార్థమే మధ్యయుగాల రాజనీతి తత్వంలోని ముఖ్యాంశమైంది మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే పాశ్చాత్య రాజనీతి తత్వవేత్తలలో సోక్రటిస్ కానీ అరిస్టాటిల్ కానీ ప్లాటో కానీ వారి సిద్ధాంతాలు వేరు మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి సైంట్ థామస్ అక్వినాస్ సిద్ధాంతాలు వేరు చూద్దాం రాజనీతి తత్వంలోని ముఖ్య అంశాలల్లో ఇది రాజ్యం చర్చు క్రైస్తవ మతం ఇలాంటి అంశాలన్నీ మధ్యయుగంలో చాలా ఉండేవి అలాంటి సందర్భంలో మధ్యయుగాల రాజనీతి తత్వంలో హేతువుపై విశ్వాసము ఆధిపత్యము స్థాపించడానికి అదొక చర్చనీయాంశమై ప్రయత్నించింది క్రైస్తవ మతం మధ్యయుగాల తత్వవేత్తలు అందరూ క్రైస్తవ మతాచార్యులే ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే ఏ తత్వవేత్త అయినా రాజనీతి తత్వవేత్తలను మాత్రమే కాదు మనకు ఏ తత్వవేత్త అయినా వారు గ్రంథాలు రచనలు ఏవైనా రాస్తున్నారు అంటే అక్కడున్న సమకాలీన అంశాలను దృష్టిలో ఉంచుకొని వారి రచనని కొనసాగిస్తారు అలాగే వారి సిద్ధాంతాలు కూడా ఎలా ఉంటాయంటే అక్కడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూ వారి సిద్ధాంతాలను తీసుకొస్తారు ఈ కోవలోనే మన మధ్యయుగాల తత్వవేత్తలందరూ క్రైస్తవ మతాచారులు అని వాళ్ళలో సెయింట్ అగస్టిన్ కావచ్చు మనం చెప్పుకోబోయేటువంటి సెయింట్ థామస్ అక్వినాస్ వీళ్ళు పోప్ ఎలాపోయేస్ మొదలైన వాళ్ళంతా కూడా క్రైస్తవ మతానికి చెందినటువంటి ముఖ్యమైన తత్వవేత్తలు అయితే క్రైస్తవ మతాన్ని ఆదరించి ప్రచారం చేసి పోప్ అధికారాన్ని సమర్థించిన వాళ్ళలో సెయింట్ థామస్ అక్వినాస్ ఒకరు ఓకే వీరు మధ్యయుగాల తత్వవేత్తలలో చాలా ప్రాముఖ్యం పొందినటువంటి వ్యక్తి ఇతడు ఒక మతాచారుడే కాకుండా ఇటు రాజనీతిని కూడా అధ్యయనం చేసి అరిస్టాటిల్ రాజనీతి భావాలను మధ్యయుగాల చర్చి ఆధిక్యతను సమన్వయం చేయడానికి ప్రయత్నించి అప్పుడు క్రైస్తవీకృతుడైన అరిస్టాటిల్ అనే పేరు పొందాడు ఎందుకు క్రైస్తవీకృతుడైన అరిస్టాటిల్ అని ఎందుకన్నామంటే మధ్యయుగంలో అటు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశాడు క్రైస్తవీకృతుడయ్యాడు అరిస్టాటిల్ భావాలను ఎంచుకొని వాటిని ముందుకు నడిపాడు వాటిని అనుసరించాడు ప్రచారము చేశాడు అందువల్ల అరిస్టాటిల్ క్రైస్తవీకృతుడైన అరిస్టాటిల్ అన్నాం ఓకే ఇది సెయింట్ థామస్ అక్వినాస్ గురించి మనకు పరిచయం అంటే ఎందుకు పరి మనకి అక్వినాస్ గురించి అధ్యయనం చేసేటువంటి ఆవశ్యకత కలిగింది రాజనీతిలో అంటే మధ్యయుగంలో రాజనీతికి విలువను చేకూర్చినటువంటి ఒక క్రైస్తవ మత ప్రచారకుడు ఓకే మన సెయింట్ థామస్ అక్వినాస్ క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై ఏడులో జన్మించారు వీరు ఒక సుప్రసిద్ధ వంశంలో జన్మించారు బాల్యం నుండి కూడా పూ పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు అన్ని తెలివితేటల్ని ప్రదర్శించేవాడు ఇటలీలోని నేపిల్స్ పట్టణం ఇతని జన్మస్థానం ఓకే సెయింట్ థామస్ అక్వినాస్ ఇటలీ దేశంలోని నేపిల్స్ నగరంలో జన్మించడం జరిగింది ఈయనను మధ్యయుగంలో క్రిస్టినైజ్డ్ అరిస్టాటిల్ అని పిలుస్తారు అప్ ఇతడు పన్నెండు వందల డెబ్భై నాలుగులో మంచి ప్రవక్తగా పేరు పొంది పరమపదించారు అంటే ఇతని జీవితకాలం కనుక చూసినట్లయితే క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై ఏడు నుండి పన్నెండు వందల డెబ్బై నాలుగు వరకు ఓకే సెయింట్ థామస్ అక్వినాస్ ఒక మంచి ఉద్యోగి కావాలని తెలివితేటలున్న కుమారుడని వాళ్ళ తల్లిదండ్రికి చాలా ఒక నమ్మకం ఉండేది ఒక మంచి విశ్వాసం ఉండేది కానీ పదమూడవ శతాబ్దంలో తల్లిదండ్రి ఆలోచనకు భిన్నంగా పెద్ద సంతానంలోంచి పెద్ద కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఏడవ సంతానం తల్లిదండ్రికి పెద్ద కుటుంబంలో జన్మించాడు సుప్రసిద్ధ వంశం మళ్ళీ బాల్యం నుంచి కూడా అసాధారణమైనటువంటి మేధా సంపత్తి మాంట క్యాసినో నేపిల్స్ నగరాలలో విద్యను అభ్యసించి డొమినికన్ మత సంస్థలో చేరాడనమాట ఇతని తల్లిదండ్రులు ఇతన్ని మతం నుంచి ఇటువైపు మళ్లించాలని చాలా ప్రయత్నాలు చేసినారు కానీ వాళ్ళ అభిమ వాళ్ళ అభిరుచులకు ఈయన భిన్నంగా ఒక మత ప్రవక్త ఐ పన్నెండు వందల డెబ్బై నాలుగులో పరమాపదించడం జరిగింది పదమూడవ శతాబ్దంలో పోపు ఆధిపత్యం బాగా ప్రబలింది మతానికే కాక రాజకీయ రంగానికి కూడా పోపు ఆధిపత్యం ప్రబలింది ఎందుకంటే ఐరోపాఖండం రాజకీయాలలో పోప్ మకుటం లేని మహారాజుగా పేరు పొందాండు ఎందుకంటే పోపే ఆధిపత్యానికి లోబడి మాత్రమే రాజులు వ్యవహరించాల్సి ఉంటుంది ఎక్కడైనా ఇప్పుడు జనరల్గా రాజ్యాన్ని రాజు పరిపాలిస్తే వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళదే పైచేయి ఉంటుంది కానీ ఈ పదమూడవ శతాబ్దంలో మాత్రం ఐరోపాఖండంలో ఎలా ఉండేదంటే పోపే మకుటం లేని మహారాజుగా ఉండేవాడు ఇతనాధిపత్యానికి లోబడి రాజులు వ్యవహరించవలసి వచ్చేది రోమన్ క్యాథలిక్ చర్చి ఐరోపాఖండంలో బలసంపన్నమైన సంస్థగా రూపొందింది ఐరోపా ఖండం మొత్తం అధ్యయగంలో అది వీళ్ళు క్రైస్తవ మత ప్రాబల్యమే ఎక్కువగా ఉండేవి ఇదే కాలంలో హేతువు ప్రాతిపదికగా ఆవిర్భవించిన అరిస్టాటిల్ రచనలు ఐరోపా ఖండంలో ప్రాబల్యం పొందినాయి అతడు క్రీస్తు పూర్వంది మాట అరిస్టాటిల్ మాట క్రీస్తు పూర్వం నాటిది కానీ మన అక్వినాస్ ఏం చేశారో హేతువు ప్రాతిపదికగా అవి ఉన్నాయి కాబట్టి ఐరోపా ఖండంలో అరిస్టాటిల్ రచనలు కూడా ప్రాబల్యం పొందినాయి ఇవాళ కూడా మనం ట్వంటీ ట్వంటీలో కూడా వీరందరి గురించి చర్చించుకుంటున్నాం చెప్పుకుంటున్నాం వారి చరిత్ర బాగుంది కాబట్టి వారు చేసిన పనులు బాగున్నాయి కాబట్టి కదా అలాగే మధ్యయుగంలో కూడా అరిస్టాటిల్ రచనల్ని హేతువు ప్రాతిపదికగా ఉన్నందువల్ల మన అక్వినాస్ ముందుకు తీసుకొచ్చాడు ఒకవైపు మతపరమైన విశ్వాసం మరోవైపు హేతువు ఈ రెండింటి ప్రాతిపదికగా గల అరిస్టాటిల్ తత్వం ఆ రోజులలో బాగా ప్రచారం పొందింది పరస్పర విరుద్ధమైన రెండు తత్వాలు ఒకటేమో విశ్వాసము ఇంకొకటేమో హేతువు సమన్వయించి పోప ఆధిపత్యాన్ని కాపాడడం అక్వినాస్ లక్ష్యమైంది మరి ఎందుకు అక్వినాస్కి అక్వి అరిస్టాటిల్ చేపట్టాల్సి వచ్చింది అంటే దానికి ప్రధానమైన కారణం విశ్వాసం హేతువు అక్వినాస్ పోపాధిపత్యాన్ని కాపాడడం కోసం క్రైస్తవ మత ప్రచారం కోసం ఆయన కృషి చేసిండు ముందుకొచ్చిండు కాబట్టి అతని లక్ష్యమే పోపాధిపత్యాన్ని కాపాడమైంది అందువల్ల పోపాధిపత్యం కింద సాంప్రదాయ కర సాంప్రదాయ క్రైస్తవ సిద్ధాంతాలను వ్యాప్తి చేసి క్రైస్తవ మత తత్వాన్ని స్థాపించుటకు మన సెయింట్ థామస్ అక్వినాస్ కృషి చేశాడు మరి ఏ విధంగా అప్పటి చారిత్రక పరిస్థితులు ఉన్నాయి అక్వినాస్కి ఏ విధంగా సపోర్ట్ చేసినాయి అవన్నీ అంటే నిజంగా చెప్పానంటే రాజనీతి తత్వ చరిత్రలో కనుక చూసినట్లయితే మధ్యయుగం అంతా కూడా అయోమయ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది మనకు పదమూడవ శతాబ్దం అంతా మత వైజ్ఞానిక రంగంలో ఒక సంచలనాన్ని రేపింది ఫ్రాన్సిస్కన్ డెమెనికన్ ఇవి కొత్త మతాలు ఉద్భవించినాయి అభివృద్ధి చెందినాయి ప్యారిస్ ఆక్స్ఫర్డ్ నేపిల్స్ బొలానా విశ్వవిద్యాలయాలు అప్పుడు ఈ విశ్వవిద్యాలయాలు మాత్రమే ప్రముఖ విద్యా కేంద్రాలుగా విరాజిల్లేవి అన్నమాట వీటన్నిటినీ గమనించి అక్వినాస్ ఆనాటి తాత్విక విచారానికి తారకాణంగా ఓకే స్కోలాస్టిసిజం ఒక కొత్త తత్వశాఖ ఉదయించింది మళ్ళొకసారి వినండి స్కోలాస్టిసిజం ఇదొక తత్వశాఖ దీంతో ఏముంది మరి అంటే సువిశాలమైన సిద్ధాంతాలతో ఇది కూడి ఉంది మానవ జీవితంలోని నైతిక సాంఘిక రాజకీయ ఆర్థిక సమస్యలన్నింటికీ ఇది పరిష్కార మార్గంగా ఉండేది అంటే మనుషులకు ఇలాంటి సమస్యలు తప్ప వేరే సమస్యలు తక్కువ ఉంటాయి జీవితంలో నైతిక సాంఘిక రాజకీయ ఆర్థిక ఈ సమస్యలన్నింటికి ఈ స్కోలాస్టిసిజం కనుక వెళ్తే ఈ తత్వశాఖ అన్నిటికీ పరిష్కార మార్గాలని సూచించేదన్నమాట ఇప్పుడు అర్థం మనమేమనుకుంటాం అబా భగవద్గీత చదివితే భారతం వింటే భారతం చూస్తే ఎన్నో సమస్యలకు ఇది పరిష్కార మార్గాన్ని సూచిస్తుంది అనుకున్నాం అనుకుంటాం ఇప్పటికి అలాగే మధ్యయుగంలో ఈ స్కోలాస్టిసిజం అనేటువంటి తాత్విక విచారానికి తార్కాణమైనటువంటి ఒక తత్వశాఖ అన్నిటికీ పరిష్కార మార్గంగా ఉండేదన్నమాట ఇది క్రైస్తవ మత శాస్త్రాల సమ్మేళనం తత్వశాస్త్రము క్రైస్తవ మత శాస్త్రాలు ఇవన్నిటి సమ్మేళనం అన్నమాట ఈ సిద్ధాంతాన్ని అనుసరించి క్రైస్తవ మత సిద్ధాంతాలు దోషాతీతమైనవి అనుమానించడానికి లేవు తప్పులు లేవు ఇవి సంశయించకూడనివి స్కోలాస్టిసినిజం క్రైస్తవ సిద్ధాంతాలను సహేతుకంగా సమర్థించడానికి ప్రయత్నించింది దీనిలోని హేతువాదాంశం ఆనాటి ప్రజలు గమనించిండ్రు ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రంలో నుంచి విశ్వాస అంశంగా ఇది పేరు తెచ్చుకుంది తత్వశాఖ అయితే క్రైస్తవ మతశాస్త్రంలో నుండి తీసుకున్నటువంటి అంశాలు పవిత్ర రోమన్ సామ్రాజ్యానికి క్రైస్తవ మత ప్రధాన మతాచార్యుడైనటువంటి పోప్కు ఎప్పటి నుండో జరుగుతున్నటువంటి పోటీ అంటే చాలా కాలంలో ఉన్నటువంటి పోటీ ఈ థర్టీన్త్ సెంచరీలో మతాచార్యుల పదమూడవ శతాబ్ది మతాచార్యుల వ్యవస్థ విజయంతో ఇది సమాప్తమైంది అంటే వీళ్ళది పైచేయి అయింది దీనితో ఐరోపాఖండ రాజకీయాలలో అధికారము పలుకుబడి పొంది మకుటం లేని మహారాజుగా ఎదురు లేని ఏక వీళ్ళు వహిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఓకే నవీన ప్రపంచంలో రోమన్ క్యాథలిక్ మతస్థులకు కావలసింది క్రైస్తవ మత సనాతనాచారులను విస్తృతమైన పోప్ అధికారంతో సమన్వయం చేసి సువిశాలమైనటువంటి శాస్త్రీయమైనటువంటి క్రైస్తవ మత తత్వాన్ని సృష్టించడం అదే వాళ్ళకు కావాలి అయితే ఈ బృహత్ కార్యాన్ని మన సెయింట్ థామస్ అక్వినాస్ బాగా నిర్వహించారు చాలా పేరు తెచ్చిపెట్టింది ఇతనికి అది అంటే ఆ రోజులలో రెండు పరస్పర విరుద్ధాలైనటువంటి హేతువు విశ్వాస సిద్ధాంతాలు ఈ రెండింటినీ సమన్వయపరిచి ఒక మతపరమైన తత్వశాస్త్రాన్ని అక్వినాస్ సృష్టించగలిగారు ఇది ఆనాటి చారిత్రక పరిస్థితి ఇటువంటి స్థితులలో కూడా అక్వినాస్ తన రచనల్ని కొనసాగించారు మరి మనం ప్రధానంగా అక్వినాశ రచనని కనుక చూసినట్లయితే పేరు పొందినటువంటి ఎన్నో గ్రంథాలు రచించాడు ఈయన కానీ పేరు పొందినటువంటి గ్రంథాలను కనుక చూసినట్లయితే అక్వినాస్ అక్వినాశ రచనలలో ది రెజిమినీ ప్రిన్సిపం డి రెజిమినీ ప్రిన్సిపం ఇది ఒకటి రెండు సుమ్మా థియోలాజికా మూడు సుమ్మా కాంట్రాజెంటిలిస్ సుమ్మా కాంట్రాజెంటిలిస్ ఫోర్త్ వన్ అరిస్టాటిల్ పాలిటిక్స్పై వ్యాఖ్యలు మళ్ళీ వినండి పాలిటిక్స్ అనే గ్రంథం అరిస్టాటిల్ చేత రచించబడ్డది అవునా మన రాజనీతి శాస్త్ర పిత అరిస్టాటిల్ ప్రఖ్యాత గ్రంథం ఏంటి పాలిటిక్స్ మన అక్వినాస్ ఏం చేశారు అతడు రచించిన పాలిటిక్స్ పైన అరిస్టాటిల్ రచించిన పాలిటిక్స్ పైన వ్యాఖ్యలు చేశారు అది అక్వినాస్ రచనలలో ఒకటి మళ్ళీ ఒకసారి వినండి ది డి రెజిమినీ ప్రిన్సిపం సుమ్మా థియోలాజిక సుమ్మా కాంట్రాజెంటలిస్ అరిస్టాటిల్ పాలిటిక్స్ పై వ్యాఖ్యలు ఇది అక్వినాస్ రచనలు కనుక మనం చూస్తే సిద్ధాంతాలలోకి వస్తే అక్వినాస్ రాజనీతి తత్వ విచారం ఎలా ఉంది దేని మీద అతను ప్రత్యేకమైన దృష్టి సారించారు అంటే రాజ్యవతరణ చూసిండు రాజ్యవతరణ మన అరిస్టాటిల్ భావించినట్లే ఇతని భావన మనకు కనిపిస్తుంది అందుకే క్రైస్తవీకృతుడైన అరిస్టాటిల్ అన్నారు మధ్యయుగంలో ఓకే రాజ్యం ఒక తప్పించుకొనరాని కీడు ఇది సాంప్రదాయ క్రైస్తవుల సిద్ధాంతాన్ని మానవుల పాప ఫలితమే రాజ్యం అనే క్రైస్తవ సిద్ధాంతాన్ని మన అక్విన తిరస్కరించిండు ఇది తప్పించుకోనరాని కీడు మానవుల పాప ఫలితం అనే అప్పుడు ఇది ఉండేది మధ్యయుగంలో క్రైస్తవులకు అందరికీ అలాంటి భావన ఉండేది ఇలాంటి క్రైస్తవుల సిద్ధాంతాన్ని మన అక్విన సిద్ధాంతాన్ని తిరస్కరించాడు ఓకే ఇతడు అనేక విషయాలలో అరిస్టాటిల్తోనే ఇతర గ్రీకు తత్వవేత్తలతోనే ఏకీభవించాడు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసినప్పటికీ చర్చికి పోప్కి సపోర్ట్గా మాట్లాడినప్పటికీ రాజ్యం తప్పించుకునరాని కీడు అనేది నిజం కాదు రాజ్యం మానవుల పాప ఫలితమే అనే క్రైస్తవ సిద్ధాంతం నిజం కాదు అని వాటిని తిరస్కరించాడు అరిస్టాటిల్ చెప్పినట్టుగా ఇతడు రాజ్యం మానవ నిర్మిత సంస్థ అనేదాన్నే బలపరిచాడనమాట ఓకే అరిస్టాటల్ ఏమన్నాడు మానవుడు సంఘజీవి అసలు రాజ్యం లేనిది మానవుడు సంపూర్ణత్వాన్ని పొందలేడు అని చెప్పాడనమాట సేమ్ అదే సిద్ధాంతాన్ని మన అక్వి కూడా సిద్ధాంతీకరించాడు బలపరిచాడు సిద్ధాంతీకరించాడు ఓకేనా రాజ్యాధికారం భగవంతుని నుంచి ప్రజలందరికీ సమిష్టిగా లభించింది రాజ్యాధికారం భగవంతుని నుండి ప్రజలందరికీ సమిష్టిగా లభించింది ప్రజలు ఈ అధికారాన్ని ప్రభుత్వానికి దత్తం చేశారు అందువల్ల రాజ్య పాలకులు ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పరిపాలన నిర్వహించాలి అర్థమవుతుందా మళ్ళొక్కసారి మీరు మనసుకు దృష్టి ఇక్కడ కేంద్రీకరించాలన్నా పాలకుని విధులలో ప్రధానమైనవి ఏంటివి మనం ఆ రోజు నుంచి చూస్తే ఈ రోజు దాకా కూడా పాలకుల విధులలో ప్రధానమైనవి ఏంటివి రాజ్యంలో శాంతి భద్రతలు స్థాపించడం కదా అంటే విదేశీ వాళ్ళు మన మీద దాడి చేయొద్దు మన రాజ్యంలో మనం శాంతి భద్రతలు స్థాపించుకోవాలి ప్రజా సౌకర్యాలను ఏర్పరచడం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడం న్యాయాన్ని దేశాన్ని రక్షించడం మొదలైనవన్నీ అన్నమాట అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రజా సంక్షేమం విదేశీయుల నుండి శత్రువుల నుండి మన రాజ్యాన్ని కాపాడుకోవడం ఇదే మనకు పాలకుని విధులలో ప్రధానమైనవి అన్నమాట పాలకునికి రాజ్యాధికారం ప్రజలు దత్తం చేసినందువల్ల పాలకుని అధికారం పరిమితమైంది అంటాడు ఓకే అక్వినాస్ ఏం చెప్తున్నాడు ప్రజాకంఠకునిగా రూపొందే అధికారం పాలకునికి లేదు అంటే ఇలా ప్రజాకంఠకుడిగా కాకుండా ప్రజలకు మేలు చేసేవాడిగా కనబడాలట దీన్ని సబైన్ ఏమంటున్నాడు సబైన్ పండితుడు అక్వినాస్ సిద్ధాంతం బలం చెప్తూ సభైన్ పండితుడు అక్వినాస్ ప్రభుత్వ అధికారాన్ని పరిమితం చేయగల పద్ధతిని సూచించలే మరేం సూచించిండ్రు భగవంతుడు ఒక్కడే సకల శక్తి సంపన్నుడు అని బైబిల్లోని సూత్రాలను ఇతడు ప్రశంసించాడు అని సభైన్ చెప్తున్నాడు మనకు దైవదత్తమైన అధికారాన్ని ప్రజలు ఏదో ఒక ప్రభుత్వానికి అప్పగిస్తారు ఈ అధికారాన్ని ప్రభుత్వం ఒక విధిగా పరిగణించాలి నిధిగా పరిగణించాలి వాళ్ళే పరి చేయాలి పరిపాలన చేయాలి ఓకే అంటే రాజు విరవీగ ప్రజా కొంటకునిగా ఉండకూడదు ప్రజా సంక్షేమం చూడాలి అని చెప్పడం అన్నమాట ఓకే మంచి అర్థమవుతుందా మంచి ఇక్కడ వినండి ఎందుకంటే ప్రభుత్వాల వర్గీకరణ ఈ రాజ్యావతరణ ఇవన్నీ మనకు అరిస్టాటిల్ చెప్పినటువంటి సిద్ధాంతాలే ఆ సిద్ధాంతాలను కొంచెం భిన్నంగా మనకి అక్వినాస్ కూడా సూచించడం వల్ల ఈయన వికృతుడైన అరిస్టాటిల్ అన్నారు ప్రభుత్వాల వర్గీకరణ వస్తే అక్వినాస్ అభిప్రాయంలో ప్రధానంగా ప్రభుత్వాలు రెండు రకాలు ఒకటేమో మత ప్రభుత్వం దీన్ని మన ఆంగ్లంలో రిలీజియస్ గవర్నమెంట్ అంటాం రెండవది ఐహిక ప్రభుత్వం టెంపోరల్ గవర్నమెంట్ అంటాం ఈ రెండింటిలో ఆయన మతానికి బాగా ప్రాధాన్యం ఇచ్చిండ్రు కాబట్టి మతమే ఉత్కృష్టమైనందువల్ల ఐహిక వ్యవహారాలు మతానికి లోబడి ఉండాలి అని చెప్తాడు ప్రభుత్వాల వర్గీకరణలో ఈ రెండింటిలో ఏది ముఖ్యం ఐహిక ప్రభుత్వమా మత ప్రభుత్వమా అంటే మత ప్రభుత్వమే గొప్ప అంటాడు మన అక్వినాస్ ఇదే శ్రేష్టమైంది అన్నాడు ఎందుకంటే ఇది నైతిక ప్రమాణాలను అనుసరించి ఉంటుంది ప్రభుత్వం ఏదైనా విరుద్ధమైన చర్యలు ఎవరికైనా ఇప్పుడు ప్రజల వాక్కు చర్చ్ కానీ పోపు కానీ ఎదురు తిరిగితే ఇది కంట్రోల్ చేస్తుంది అని చెప్తాడనమాట ఓకే క్రూర పాలకుని హత్యకు వ్యతిరేకత ప్రదర్శించి అక్వినాస్ ఆ రోజుల్లో శాలించెరీ మాదిరిగా ఉండకూడదని చెప్పాడు అంటే అక్వినాస్ జాన్ ఆఫ్ శాలిశ్చెరీ మాదిరిగా కాకుండా క్రూర పాలకుని హత్యకు వ్యతిరేకత ప్రదర్శించాడు ప్రభుత్వ ఉల్లంఘనం వల్ల మేలుకన్నా కీడే జరుగుతుంది అని చెప్పడానికి పై మాట చెప్పాడు ఆయన అర్థమవుతుందా అక్వినాస్ అభిప్రాయంలో మత ప్రభుత్వమే ఐహిక ప్రభుత్వం కంటే గొప్పది మనకు అరిస్టాటిల్ ప్రకారం అక్వినాస్ అతని ప్రభుత్వ విధానాలతో ఏకీభవించి ఇతడు రాజత్వము క్రూరపాలన కులీన పాలన అల్పజన పాలన ప్రజాస్వామ్యం ముఠాస్వామ్యంగా వర్గీకరించాడు అంటే మత ప్రభుత్వం ఐహిక ప్రభుత్వం రెండు ప్రధాన భాగాలు ఓకే మరి అరిస్టాటిల్తో ఏకీభవించి దేన్ని సూచించుండి మనకు వేటిని వర్గీకరించాడు అంటే మోనార్కి రాజత్వం తెరని క్రూర పాలన కులీన పాలన అరిస్టోక్రసీ తర్వాత అల్పజన పాలన అలిగార్కి ప్రజాస్వామ్యం డెమోక్రసీ తర్వాత ముఠాస్వామ్యం మోబోక్రసీ అంటే అక్వినాస్ ప్రభుత్వంలో రాజరికమే ఉత్తమమైంది అంటాడు అక్వినాస్ అభిప్రాయంలో రాజరికానికి బాగా విలువించాడైనా అది గొప్పది విలువైంది ఉత్తమమైంది అని చెప్తాడు ప్రజాస్వామ్యంలో వలె కాకుండా క్రమశిక్షణ ఐక్యత పటిష్టత సాధించడానికి ఇక్కడ అవకాశం ఉందని చెప్తాడు అక్వినాస్ ఓకే పాలకుని అత్యున్నత లక్ష్యం ప్రజాశ్రేయస్సును కాపాడమే అలా చేస్తే పాలకుడు ఎంతో ఆనందాన్ని పొందగలడు అంటే ప్రజలు సంతృప్తిగా ఉన్నప్పుడు మా పాలకుడు బాగున్నాడు అని చెప్తారు అలాంటి మాటలు పాలకునికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి కదా పాలకుడు ప్రజల మెప్పు పొందాలి అంటే ప్రజలకు సంతృప్తికరమైనటువంటి చర్యలు చేపట్టాలి ఓకే ఇతని పాలన నిరంతరం కొనసాగాలి అది ప్రజా సంక్షేమంగా కొనసాగాలి ఇది చెప్తాడు అక్వినాష్ తర్వాత నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించేటువంటి పాలకుడు నిరంతరం ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే పాలకుడు ఎక్కువ కాలం పాలనలో ఉండగలుగుతాడు ఇది ధర్మబద్ధమైనటువంటి సూత్రం అవునా ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ ఇప్పటికీ కూడా మనం ఏమనుకుంటాం మంచి పాలకుడు ఉండాలి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో మంచి పరిపాలన చేసే వాళ్ళని ఎంచుకోవాలి అనే ఆలోచనలో ఉంటాం కదా నెక్స్ట్ మనం అక్వినాస్ సూత్రాలు సిద్ధాంతాలు కనుక చూసినట్లయితే రాజ్యము చర్చి రాజ్యం చర్చి ఆధిపత్యానికి లోబడి వ్యవహరించాలి అంటాడు మధ్యయుగం మతప్రవక్తల అభిప్రాయంలో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉండేవి అంటే చర్చ గొప్పది అనేవి ఉండేది మా అక్వినాస్ కూడా ఇతని అభిప్రాయాలతో వీళ్ళందరి అభి అభిప్రాయాలతో ఏకీభవించాడు అంటే పోప్కు ప్రాదేశిక సార్వభౌమత్వం ఉండాలి చర్చి ఆధిపత్యాన్ని ధిక్కరించేటువంటి పాలకులను బహిష్కరించాలి అంటాడు మళ్ళొకసారి వినండి చర్చి ఆధిపత్యాన్ని ఏ పాలకుడైతే ధిక్కరిస్తాడో ఆ పాలకుడిని బహిష్కరించాలి అంటాడు ఆ క్వినాస్ ఓకే పోప్కి ప్రాదేశిక సార్వభౌమత్వం ఉండాలి చర్చే ఆధిపత్యాన్ని మనం గౌరవించాలి అని చెప్తాడు అంటే మనం జనరల్గా చర్చ్కి ప్రాధాన్యం ఇవ్వాలి పోప్కి ప్రాధాన్యం ఇవ్వాలి అని అనుకోము సార్వభౌమత్వం రాజ్యానికి ఉండాలి రాజుకు ఉండాలి అని అనుకుంటాం ఓకేనా ఇది మరి దీని ద్వారా ఏం సాధిస్తారు అంటే ఇక్కడ ఏ ప్రభువైనా సరే చర్చి ఆదేశాలను ధిక్కరిస్తే అతన్ని బహిష్కరించాలి రాజు చర్చి విరుద్ధ శక్తులు కావు వీటి మధ్య పరస్పర అవగాహన సహకారం ఉండాలి అంటాడు అక్వినాస్ పోప్కి ప్రాదేశిక సార్వభౌత్వ భౌమత్వం ప్రాదేశిక సార్వభౌమత్వం ఉండాలని సమర్థించాడు అంటే సాధారణంగా రాజ్యానికి ఉండాలని కోరుకుంటాం కదా ఇక్కడ చర్చికే ప్రాధాన్యం ఇచ్చి పోప్కి ఇచ్చాడు కాబట్టి వాళ్ళకు ఉండాలని చెప్తున్నాడు ఇకపోతే మనం బానిసత్వం గురించి కనుక చూసినట్లయితే మన అరిస్టాటిల్ బానిసత్వాన్ని సమర్థించాడు ఇతడు అప్పుడు దైవశాపంగా భావించాడు యుద్ధంలో ఓడిపోతే బానిసలు చేస్తారన్న భయంతో సైనికులు ధైర్యంగా పోరాడతారని అక్వినాస్ అభిప్రాయపడ్డారు మళ్ళీ ఒకసారి వినండి నాన్న బానిసత్వంపై అక్వినాస్ భావాలు అరిస్టాటిల్ ఏమో యజమానికి బానిస సజీవమైన ఆస్తి అని సమర్థించాడు కదా అరిస్టాటి దృష్టిలో మానవుల మేధాశక్తితో తారతమ్యాల ఆధారంగా బానిసత్వం ఏర్పడ్డది ఆగస్టియన్ అభిప్రాయంలో మానవుల తొలిపాప ఫలితమే బానిసత్వం బానిసత్వం కానీ అక్వినాస్ అట్లా అంటలేడు బానిసత్వ విధానాన్ని ఇతను సమర్థించుడు కానీ ఇతడేమంటాడు దైవశాపంగా భావించాడు యుద్ధంలో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళని బానిసలు చేస్తే బాగుంటుంది అంటాడనమాట అంటే యుద్ధంలో పోరాడేటువంటి సైనికులు అమ్మో మేము ఓడిపోతే మమ్మల్ని బానిసలు చేస్తారనే భయంతో సైనికులు ధైర్యంగా పోరాడతారు అట్లా పోరాడితే వాళ్లకు మంచి జరుగుతుంది రాజ్యానికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో బానిసత్వ భావనకు సైనికులకు ధైర్యం ఉండాలి యుద్ధంలో ఓడిపోవద్దు అని సూచించాడు మన అక్వినాస్ బానిసత్వంపై అతని అభిప్రాయం ఇంకా అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది న్యాయవర్గీకరణ అక్వినాస్ తత్వశాస్త్రానికి ఒక విశిష్ట స్థానం ఇచ్చాడు ఆ విశిష్ట స్థానంలో న్యాయ వర్గీకరణ చేసినటువంటి వాళ్ళు అంతకుముందు ఏ రాజనీతికతత్వంతో కూడా లేడు హేతువే న్యాయమని న్యాయం సార్వజనీనమైందని అంటే యూనివర్సల్ ఇది నిష్పాక్షికమైనటువంటి హేతువు అంటే ఇది సహజమైంది ఇది న్యాయమైంది న్యాయం మానవునికి హేతువును ప్రతిబింబిస్తుంది రాజ్య శాసనాలన్నీ సహజ న్యాయానికి అనుకూలంగా జనించినటువంటివే న్యాయం అనేది వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనను క్రమబద్ధం చేస్తుంది సంక్షేమమే దాని లక్ష్యం అందుకని మన అక్వినాస్ న్యాయాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించాడు భగవంతుని శాసనమే మనకు భిన్న రూపాలలో గోచరిస్తుందని నమ్మి న్యాయాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించారు ఒకటి శాశ్వత న్యాయం సహజ న్యాయం దివ్య న్యాయం మానవ న్యాయం మళ్ళీ ఒకసారి చూడండి అన్న శాశ్వత న్యాయాన్ని ఆంగ్లంలో మనం ఎటర్నల్ లా అంటాం సహజ న్యాయం రెండవది న్యాచురల్ లా మూడవది దివ్య న్యాయం డివైన్ లా నాలుగవది మానవ న్యాయం హ్యూమన్ లా అంటాం మనం దీన్నే మళ్ళీ ఇక్కడ అంతర్జాతీయ న్యాయం పౌర న్యాయం అని ఈ అంతర్జాతీయ న్యాయం పౌర న్యాయం రెండు మానవ న్యాయంలోంచి విడగొట్టాడు ఇతని దృష్టిలో ధర్మం అంటే ప్రతి వ్యక్తికి ఇవ్వవలసిన హక్కులు ఇవ్వడమే ఈ నాలుగు రకాలైన న్యాయాలు అందరికీ వారి స్థాయిలను బట్టి వర్తిస్తాయని చెప్తాడు అక్వినాస్ శాశ్వత న్యాయం ఎటర్నల్లా దీని ప్రకారం భగవంతుని హేతువు శాశ్వత న్యాయం ఈ సృష్టి అంతా కూడా ఈ శాశ్వత న్యాయాన్ని బట్టి నడుస్తుంది చరాచర జగత్తు దీనికి అంతటికీ భగవంతుడే కారణం అని చెప్తాడు భగవంతుని పరిపూర్ణ వివేకమే శాశ్వత న్యాయం అన్నాడు అక్వినాస్ రెండవది సహజ న్యాయం నాచురల్లా శాశ్వత న్యాయం మానవునిలో ప్రతిబింబించి సహజ న్యాయంగా రూపొందుతుంది అంటే మొదటిది రెండవ దాంట్లో ప్రతిబింబింపజేశాడు మానవునిలో సహజ సిద్ధంగా కొన్ని సుగుణాలు ఉంటాయి ఉదాహరణకు పవిత్రంగా బతకాలనుకోవడం మంచిని పాటించాలనుకోవడం చెడును విసర్జించాలనుకోవడం ఇవన్నీ సహజమైనటువంటివి మేధస్సు నుంచి వస్తాయి కొన్ని గుణాలు నైతికంగా ఉండేటువంటి కదా సహ శాశ్వత న్యాయాన్ని కానీ సహజ న్యాయాన్ని కానీ పరిమితమైన మేధాశక్తి గల మానవుడు పూర్తిగా అవగాహన చేసుకోలేడు అందువల్లనే ఇతర న్యాయాలు అవసరమైనవి మూడవ న్యాయం దివ్య న్యాయం ఇది లా అంటే భగవంతుడే ప్రత్యక్షంగా మానవులకు బోధించిన ధర్మోపదేశాల సముదాయం భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నదా ఉన్నది ఎందుకు లేదు ఉదాహరణకి బైబిల్ అంటే దివ్యన్యాయం భగవంతుని కృప వల్ల సిద్ధించిందే గాని మానవుని వివేకం వల్ల జనించింది కాదు ఈ దివ్యన్యాయం దైవ సంకల్పాన్ని మానవులకు బోధిస్తుంది ఉదాహరణకి బైబిల్తో పాటు మనం భగవద్గీత ఖురాన్ ఇలాంటివన్నీ ఇవి స్వభావం కాలానుగుణంగా సమాజానికి కొంత భిన్నంగా ఉండవచ్చు ఉంటాయి దివ్యన్యాయం ద్వారా అక్వినాస్ మానవ న్యాయం పైన చర్చ ఆధిపత్యాన్ని ప్రతిష్ఠించడానికి కృషి చేశాడు చివరిగా మానవ న్యాయం అంటే దీన్ని మనం హ్యూమన్ లా అని కూడా అంటాం మానవుల కొరకు ప్రత్యేకంగా రూపొందించి మానవ న్యాయం ఇది మానవుల కొరకు మాత్రమే ప్రత్యేకంగా రూపొందించబడింది దైవ సిద్ధాంతం మానవులకు అన్వయించడం ద్వారా ఈ న్యాయం ఏర్పడ్డది దీనికి ఆధారం మానవ మేధస్సు దీని లక్ష్యం సమాజ శ్రేయస్సు దీంట్లోనే అంతర్జాతీయ న్యాయం పౌర న్యాయం వచ్చింది ఇతడు డన్నింగ్ చెప్పినట్లు థర్టీన్త్ సెంచరీలో ఒక గొప్ప తత్వవేత్త అక్వినాస్ విశి విశిష్టత పొందాడు పేరు పొందాడు విశ్వాసము హేతుతత్వాన్ని పొందా చూపించాడు మనకు ఓకే మధ్యయుగంలో గొప్ప క్రైస్తవికృతుడైన అరిస్టాటిల్గా పేరు పొందాడు ఓకే మీ అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు అయినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు